హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ముందు లీకులు, తర్వాత బ్రేకులు. చంద్రబాబులో టెన్షన్ టెన్షన్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం నిర్ణయాలను తీసుకోవడంలో తడబడుతోంది. ఎక్కడా లేని తత్తరపాటును ప్రదర్శిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరిపాలన అనేది కొత్త ఏమీ కాదు. మంచినీళ్లు తాగినంత సులువు. ఎలాంటి నిర్ణయాలనైనా సకాలంలో తీసుకునే మేధస్సు ఆయన సొంతం. అత్యంత సంక్లిష్టమైన సంక్షోభాలను సైతం తనకు అనుకూలంగా మలుచుకోగల నేర్పరి. 175 అసెంబ్లీ స్థానాలను గెలుస్తామంటూ ఎన్నికలకు వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కేవలం 11 నియోజకవర్గాలకి పరిమితం చేయగలిగారంటే చంద్రబాబు రాజకీయ చిత్రత ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 14 సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఏలారు చంద్రబాబు. విభజన అనంతరం ఏర్పడిన నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా తన పేరును చరిత్రలో లిఖించుకోగలిగారు. చంద్రబాబు ఒక్క పిలుపు ఇచ్చినందువల్ల అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు తమ వేల ఎకరాలను ప్రభుత్వానికి అందించారు. అది ఆయన సత్తా. ఎంతో అనుభవజ్ఞుడైన అలాంటి నాయకుడు ఇప్పుడు చతికిల పడినట్లే కనిపిస్తోంది. చేష్టలు ఉడికినట్టయ్యారని అంటున్నారు. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు చంద్రబాబుకే నచ్చట్లేదనిపిస్తోంది పరిశీలకులకు. దీనికి కారణాలు, ఉదాహరణలు లేకపోలేదు. అధికారంలోకి వచ్చిన తొలి 4.5 రోజుల్లో యూటర్న్లను తీసుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోందంటూ చెబుతున్నవారు చాలామందే ఉన్నారు. ఉచిత ఇసుక విధానం మొదలుకొని మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వరకు ఇదే తతంగం కనిపిస్తోంది. ఒకసారి జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకుంటుండడం, వాటిపై పునఃపరిశీలన చేయాలంటూ అధికార యంత్రాంగాన్ని ఆదేశిస్తుండడం, తనకు తెలియకుండా జీవోలు గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయంటూ బహిరంగంగా వ్యాఖ్యానిస్తుండడం చంద్రబాబులో కొత్తగా ఏర్పడిన బేలతనాన్ని సూచిస్తోందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఉచిత ఇసుక, తల్లికి వందనం, సిపిఎస్, ఈ మూడు కూడా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల పట్ల ఓటర్లను ఆలోచింపజేస్తున్నాయి. ఉచిత ఇసుక అని చెప్పి టన్నుకు 1400 రూపాయల మేర వసూలు చేస్తోంది ఆయన ప్రభుత్వం. ఇంత మొత్తం వైఎస్ జగన్ హయాంలో కూడా లేదు. జగన్ సర్కారుపై వ్యతిరేకత ఏర్పడడానికి ఇది ఓ కారణమైంది. తల్లికి వందనం కూడా అంతే. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలను ఇస్తానంటూ బహిరంగంగా హామీ ఇచ్చారు చంద్రబాబు. ఒకరికైతే ఎంత, ఇద్దరికైతే ఎంత, ముగ్గురికైతే ఎంత మొత్తం అవుతుందని లెక్కలేసి మరీ ఓదరగొట్టారు జనాలను. తీరా కార్యాచరణలోకి వచ్చేసరికి యూటర్న్ తీసుకున్నారు. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుందంటూ జీవోలో మెలికబెట్టారు. ఇసుక మీద ఎంత దుమారం చెలరేగిందో దానికి రెండింతల విమర్శలు వెల్లువెత్తాయి తల్లిక వందనం పథకంపై. దీనిపై జీవో ఇంకా విడుదల కాలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. సిపిఎస్, జిపిఎస్ విషయంలోనూ అంతే. తనకు తెలియకుండా ఈ గెజెట్ వెలువడిందంటూ చంద్రబాబు చెప్పడం నవ్వు తెప్పించిందని చెప్పిన వాళ్ళు లేకపోలేదు. అవన్నీ కూడా విధానపరమైన నిర్ణయాలే. అలాంటి వాటిల్లో కూడా చంద్రబాబుకు తెలియకుండా అధికారులు సొంతంగా నిర్ణయాలను తీసుకుంటారనుకుంటే నవ్వుకోక తప్పదని చెబుతున్నారు. తొలుత లీకులు ఇవ్వడం, దానిపై ప్రజల నుంచి వచ్చే స్పందనను గుర్తించడం, సానుకూలంగా ఉంటే ముందుకు వెళ్లడం లేదంటే నాలుక మడతేయడం ఆయనకు అలవాటేనని, కీలకమైన అంశాలపై నిర్ణయాలను తీసుకోవడంలో చంద్రబాబు తటపటాయించడం, ఒత్తిడిని ఎదుర్కొంటుండడం సరికాదని అంటున్నారు.